సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన అన్యాయం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని మేము ఊహించలేదు. ఏ ఇందిరమ్మ చెప్పింది, ఏ సోనియమ్మ చెప్పింది, పేదవాళ్ళ ఇండ్లు కూల్చి పేదవాళ్ళ కొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ తల్లి చెప్పింది రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇవాళ తెలంగాణలోని పేద తల్లులందరూ మా దగ్గరికి వచ్చి, మా నాయకత్వం దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటా ఉన్నారు. ముందుగా హృదయపూర్వకంగా నేను తెలంగాణ హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలోని పేదల తరపున ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, ఈ బుల్డోజర్ నిర్వాకాన్ని ఇవాళ ఈ హైడ్రా కమిషనర్ను హైకోర్టు ఈరోజు మందలించి, మీరు చట్టపరంగా పోవాలి తప్ప ఇష్టానుసారంగా పోతే ఊరుకోమో అవసరమైతే స్టే విధించాల్సి వస్తుందని చెప్పినందుకు నేను రాష్ట్రంలోని పేదల పక్షాన గౌరవ హైకోర్టు కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా లీగల్ సెల్ కూడా వారికి అండగా నిలబడ్డది. పేదలకి లంచ్ మోషన్లు కూడా మూవ్ చేశారు. వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మొన్న క్షేత్రస్థాయిలో పెద్దలు జగదీష్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, మహమూద్ అలీ గారు, మా గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, కాలేరు వెంకటేష్ గారు, ఇంకా చాలామంది, మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మిత్రులు క్షేత్రస్థాయిలో నిన్న మొన్న తిరిగి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు. వారికి కూడా మరి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది, ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే, అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యాలు ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? మీరేం చెప్పారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్, 100 రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 పెన్షన్ 4000 అవుతుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహిళలందరికీ నెలకు 2500 చొప్పున ఇస్తామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్పటికే ఇస్తున్న 100000 రూపాయలకు అదనంగా ఇస్తామని, అదే మాదిరిగా మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లోనే రైతు బంధును 10000 నుంచి 15000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిప్పటికీ 300 రోజులు దాటింది ఈరోజుతో.